అందరికీ నమస్కారం ఇప్పుడు మనము మన నిత్య జీవితంలో చేసే కొన్ని పనులను ఇక్కడ చూడబోతా ఉన్నాం నడక పరిగెత్తడం వ్యాయామం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇందులో అథ్లెట్స్ పరుగు పందెంలో పాల్గొంటూ ఉన్నారు మరి మన శరీరంలో నిర్వహించబడే ఈ పనులన్నింటికి శక్తి అనేది ఇక్కడ నుంచి లభిస్తూ ఉంది ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము నిరంతరాయంగా జరగాలి అనుకుంటే మనకు సరఫరా అవుతూ ఉండాలి మరి మన శరీరంలో ఈ శక్తి అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది మనము ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకుందాం రక్త కేషణికలు వాయుగోణుల నుంచి ఆక్సిజన్ వాయువును గ్రహించి దానిని రక్తంతో పాటుగా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేయడం అనేది జరుగుతూ ఉంది మరి రక్తంలో ఆక్సిజన్ వెళ్ళేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోటీన్ ఉన్నది దాన్ని మనం హీమోగ్లోబిన్ అని పిలుస్తూ ఉన్నాం హీమోగ్లోబిన్లో ప్రత్యేకమైన ఫెర్రస్ ఇనుముతో కూడిన ఒక అణువు అనేది ఉన్నది పోయి అణువు వల్లనే ఆక్సిజన్ వాయువు అనేది రక్తంతో బంధించబడి మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది సో ఈ విధంగా ఆక్సిజన్ వాయువు హీమోగ్లోబిన్తో బంధించబడి ఆక్సిహీమోగ్లోబిన్గా మారుతుంది ఆక్సిహీమోగ్లోబిన్గా మారినటువంటి హీమోగ్లోబిన్ దానిని శరీరంలోని అన్ని కణజాలాలకు సరఫరా చేస్తుంది కణజాలాలకు చేరిన తర్వాత ఆక్సి హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ అణువును ఆ కణాల లోపలికి వదిలివేసి మళ్ళీ హీమోగ్లోబిన్గా మారిపోతుంది అదేవిధంగా కణాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ వాయువును కూడా బైకార్బనేట్స్ అణువుల రూపంలో హీమోగ్లోబిన్ అనేది సరఫరా చేస్తుంది వాయువుల సరఫరాలో భాగంగా రక్తకేషణికలు ఆక్సిజన్ను ఆక్సిహీమోగ్లోబిన్ రూపంలో కణాల వద్దకు తీసుకురావడం జరుగుతుంది కణాల వద్ద పరిస్థితి అనేది మనం చూసినప్పుడు కణాల లోపల నిరంతరాయంగా వివిధ పండ్ల నిమిత్తం ఆక్సిజన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది దానివలన ఆక్సిజన్ యొక్క శాతము అనేది తగ్గుతూ ఉంటుంది ఇలా తగ్గిన ఆక్సిజన్ శాతాన్ని పూరించడం కోసము ఆక్సిహీమోగ్లోబిన్ అణువు ఆక్సిజన్ని కణాలకు అందజేయడము జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆక్సిజన్ అణువు కణము లోపలికి చేరుతుందో వెంటనే కొన్ని రసాయన చర్యలు జరుగుతాయి దానివలన కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువులు ఉత్పత్తి చేయబడతాయి దానితో పాటుగా శక్తి అనేది విడుదలవుతుంది ఈ విడుదలైన శక్తే మనకు ఇతర శరీర కార్యక్రమాల కోసము ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది కనశ్వాసక్రియ సో శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తి ఆహార పదార్థాల్లో గల రసాయన బంధాల నుంచి పిడగొట్టడం ద్వారా విడుదల చేసే చర్యల సమాహారాన్ని కణ శ్వాసక్రియ అని అంటాం అంటే ఒక కణము లోపల ఆహార పదార్థాలలో ఉన్నటువంటి శక్తిని బయటకు విడుదల చేయడాన్ని మనం ఇక్కడ ఘన శ్వాసక్రియగా పిలుస్తూ ఉన్నాం ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఆక్సిజన్ వాయు సమక్షంలో ఈ శ్వాసక్రియ జరిగితే వాయు సహిత శ్వాసక్రియ అంటాం ఈ వాయు సహిత శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు నుంచి కార్బన్ డైఆక్సైడ్ అణువు నీటి అణువు విడుదలవుతుంది మరియు ఎక్కువ మొత్తంలో శక్తి విడుదల అనేది జరుగుతుంది ఉదాహరణకి ఈ మొక్కలు జంతువుల్లో ఈ వాయు అయితే శ్వాసక్రియ జరుగుతుంది రెండవది ఆక్సిజను తక్కువగా ఉన్నప్పుడు కానీ ఆక్సిజన్ లేకుండా ఉన్నప్పుడు కానీ జరిగే శ్వాసక్రియని అవాయు శ్వాసక్రియ అని అంటాం ఇందులో గ్లూకోజ్ నుంచి లాక్టిక్ యాసిడ్ మరియు ఇథనాల్ అనే పదార్థాలు ఏర్పడడంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది తక్కువ మొత్తంలో శక్తి ఉత్పన్నం అనేది జరుగుతుంది కణ శ్వాసక్రియ అనేది కణం లోపల ఒక ప్రత్యేకమైన కణాంగంలో మాత్రమే జరుగుతుంది ఉదాహరణకు మనం చూస్తే కేంద్రక పూర్వ జీవులైన బ్యాక్టీరియాల లోపల ఈ కణ శ్వాసక్రియ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది నిజకేంద్రక జీవులలో శ్వాసక్రియలో కొంత భాగం కణద్రవ్యంలో మరికొంత భాగము మైటోకాండ్రియాలో జరుగుతుంది ఈ కణశ్వాసక్రియలో భాగంగా విడుదలైన శక్తి అనేది ఒక ప్రత్యేకమైన అణువు రూపంలో నిల్వ ఉంటుంది దాన్ని మనం ఇక్కడ ఏటీపీ అనే అణువుగా పిలుస్తూ ఉన్నాం ఏటీపీ అనే అణువు మైటోకాండ్రియాలో నిల్వ చేయబడుతుంది అందుకే మైటోకాండ్రియాలను మనము కణశక్త్యాగారాలుగా పిలుస్తూ ఉన్నాం కణము లోపల గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం అనేది ఒక్క దశలో పూర్తి కాదు అది దాని రసాయన నిర్మాణంలో దశల వారీగా మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చర్య అనేది క్రమానుగతంగా జరుగుతూ ఉంటుంది ఇలా ప్రతి దశలోనూ కూడా కొంత మొత్తంలో శక్తి విడుదల అనేది జరుగుతూ ఉంటుంది ఆ కొద్ది కొద్దిగా శక్తి విడుదలవుతుంది ఆ విడుదలైన శక్తి ఏటీపీ అనే అణువు రూపంలో నిల్వ ఉంటుంది దాన్ని మనం ఇక్కడ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా పిలుస్తూ ఉన్నాం దీనిని మనము కణం యొక్క ఎనర్జీ కరెన్సీగా పిలుస్తూ ఉన్నాం మామూలుగా మన నిత్య జీవితంలో ఏ విధంగానైతే కరెన్సీ డబ్బులను ఖర్చు పెట్టి కొన్ని వస్తువులను మనం కొనుక్కుంటాము అదేవిధంగా మన కణం కూడా ఈ ఎనర్జీ కరెన్సీని ఉపయోగించి కొన్ని పనులు అనేది నిర్వహిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఏటీపీలో ఉన్నటువంటి ఫాస్ఫిట్ బంధాలలో ఉన్న నిల్వ శక్తిని ఉపయోగించి పనులు చేయడం జరుగుతూ ఉంటుంది ఏటీపీలో ఏడు వేల రెండు వందల క్యాలీల శక్తి అనేది నిల్వ చేయబడి ఉంటుంది మనము తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత మనకు కండ్రాల్లో నొప్పి వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది ఉదాహరణకి మనము పరుగు పందంలో పాల్గొన్నప్పుడు మొదటగా మనము ఎక్కువ వేగంతో పరుగు పందాన్ని ప్రారంభిస్తాం మెల్లమెల్లగా మనము ముందుకు వెళ్ళిన కొద్దీ శక్తి సరఫరా తగ్గడం దానివల్ల మనము ఆయాసం తీసుకోవడము కండ్రాల్లో నొప్పి ఇవన్నీ మనకు మొదలవుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో అసలు మన శరీరంలో కణాల లోపల ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు మనకు గ్లూకోజను అనేది అవాయుశ్వాస క్రియలోకి మార్చబడి మనకు అక్కడ తక్కువ మొత్తంలో శక్తితో పాటుగా లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి అనేది జరుగుతుంది ఇలాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి జరగడం వల్ల అది మన కండ్ర కణాల్లో పెరిగిపోయి మన నొప్పులకు కారణము అవుతుంది సో ఈ విధంగా ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఏర్పడిందో మన శరీరంలోని కణాల లోపల దాన్ని మనం ఇక్కడ ఆక్సిజన్ లోటుగా పిలుస్తూ ఉంటాం ఈ ఆక్సిజన్ లోటు అనేది మనము శ్వాసక్రియ ద్వారా ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకోవడం ద్వారా దాన్ని పూరించడం అనేది జరుగుతుంది ఈ విధంగా విశ్రాంతి తీసుకునేటప్పుడు మనం ఎక్కువగా గాలిని పీలుస్తాం ఆ ఎక్కువగా పీల్చిన గాలిలో ఆక్సిజన్ వాయువు అనేది మన ఏర్పడినటువంటి లాక్టిక్ ఆమ్లాన్ని తొలగించి వేస్తుంది సో విధంగా అక్కడ ఆక్సిజన్ లోటు ఉన్నది పూరించడం వల్ల ఆ లాక్టిక్ ఆమ్లం అనేది కణాల నుంచి తొలగించబడి మళ్ళీ మనం ఆ నొప్పి నుంచి కోలుకోవడము మామూలు స్థితికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్య అంశాలు ఘన శ్వాసక్రియ రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి వాయుసైత శ్వాసక్రియ రెండు అవాయు శ్వాసక్రియ వాయుసైత శ్వాసక్రియలో ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువుతో పాటు ఎక్కువ మొత్తంలో శక్తి విడుదలవుతుంది అవాయు శ్వాసక్రియలో లాక్టిక్ ఆమ్లము లేదా ఇతనాలు కార్బన్ డయాక్సైడ్ తక్కువ మొత్తంలో శక్తి విడుదల జరుగుతుంది గ్లూకోజ్ విచ్ఛిన్నం అనేది ఒకే దశలో జరగకుండా క్రమానుగతమైన దశల ద్వారా జరుగుతుంది ఆహార పనుల నుండి విడుదలైనటువంటి శక్తి అనేది ప్రత్యేకమైనటువంటి రూపంలో నిల్వ చేయబడుతుంది దాన్ని మనం ఏటీపీగా పిలుస్తూ ఉన్నాం మనము తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు మన కణాల లోపల ఏర్పడే స్థితిని మనం ఇక్కడ ఆక్సిజన్ లోటుగా వివరిస్తూ ఉంటాం కణాలలో ఉత్పత్తి అయిన ల్యాక్టిక్ ఆమ్లము మన కణాలలోని నొప్పికి కారణమవుతుంది